మత్తి ఎక్కడ ఉందో ఈ అగ్గి పట్టి ఎక్కడ ఉందో నాకు ఏమర్థం కావడం. అమ్మ ఏంటిది రాజు? దొరికిందండి. అక్కి పెట్టు, ఈ అక్కి పెట్టు ఎక్కడుందో ఏట. అమ్మయ్యా నువ్వెవరో గాని నిండు నూరేలు బతకాలమ్మా. చచ్చిపోయి వారమైందిరా. ఎరా బొక్కు, క్రికెట్ అన్నావు ఆడదామా? బ్యాటింగా బౌలింగా? ఏరా బుషిట్టు, రాత్రి ఎక్కువ చేద్దంటే రెచ్చిపోయావు కదా, దూల తీరిందా? మళ్ళంతా పులిసిపోయి నేను ఎడుతుంటే ప్లాస్మా గుర్తి ఆడెవడో పిల్లి కట్టగాడు పులి గుద్దులు గుద్దేశాడు. దెయ్యాల్ని ఆడు ఇడు అనకూడదు రాజు, వ్యాకరణ దోషం. ఇప్పుడు వ్యాకరణం వత్తులు అంత అవసరమా? ఆ దెయ్యాలు ఎలా వదిలించాలి ముందు అది ఆలోచించటమ్మా. ఈ పదం వినని మనిషి ఉండడు. అదే దయ్యం కనబడితే ఆ మనిషే మిగులుండడు. అసలు దయ్యం ఉందా లేదా? దయ్యం ఉందని మీరంటే వాడు లేదంటున్నాడు. ఆయన పేరు పంచిక్ బాలు, ఉండేది శ్మశానంలో. ఏంటి ఇంత చీకటిగా ఉంది, లైట్ కూడా సరిగ్గా లేవు. సీరియల్ సెట్ లేసి లైటింగ్ చేయడానికి ఇదేం పెళ్లి మండపం కాదు, శ్మశానం. అదిగో అక్కడ చెట్టు కనిపిస్తుంది, అక్కడ ఉన్నాడు. హలో పంచిక్ గారేనా? హలో. ఎస్, నా పేరు పంచిక్ బాలు, నా ఏజ్ 45. I'm not a female. మీరు ఎప్పుడు ఈ శ్మశానంలోనే ఉంటారా? Yes, this is my house. అసలు మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు? నేను ఒక ప్రొఫెసర్ని, దయ్యాలు ఉన్నాయా లేవా అనే దాని మీద రీసెర్చ్ చేస్తాను. అందుకే అలా శ్మశానం చుట్టూ ఆ లాంతర పట్టుకొని ఏదో ఫాంతరపడి దొరకపోతా అని ఎదురు చూస్తున్నాను. బట్ నో యూస్. అర్థమైంది. ఏమర్థమైంది? మీకు సరైన దయ్యాలు తగలలేదని. పంచి ఆన్లైన్లోకి వెళ్తే దయ్యాలు భూతాలన్నీ ఆఫ్లైన్లోకి వెళ్ళిపోతాయి. ప్రూఫ్ ఏంటి? యు వాంట్ ప్రూఫ్? ఇక్కడున్న సమాధులన్నిటికీ ఓపెన్ ఛాలెంజ్. కీర్తిశేషులు వీరయ్య, మంజుల, కాంతమ్మ, రాగమ్మ, రండే రండి. మీకు సీము నెత్తురు, సిగ్గు లజ్జ, మానవ అభిమానం ఉంటే ఈ పంచిక్ బాలు పిలుస్తున్నాడు. కమాన్ ఐసే. పంచిక్ గారు బంగారం కొనాలంటే గోల్డ్ షాప్ కి వెళ్ళాలి, బట్టల షాప్ కి కాదు. డైలాగ్ చెప్తే అర్థమయ్యేలా ఉండాలి, అడుక్కుతే ఎలా కాదు. దెయ్యాల్ని చూడాలంటే అవి పిలిచినా రాని చోటికి కాదు, పిలవకుండా వచ్చే చోటికి రావాలి. అవునా? ఎంగే ఆన్ ద ప్లేస్.